Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎల్లో మీడియాకు ఆ పేరు వచ్చింది అందుకేనా? జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎల్లో మీడియా ఎంతగా ఓవర్ యాక్షన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందుకు తాజా ఉదాహరణ బయటపడింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా రెండు జాబితాలను విడుదల చేశాయి. మొదటిదేమో దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక సీఎం ఎవరు, అలాగే సీఎంలకు ఉన్న అప్పులు ఎంత అనేది ఒక జాబితా. ఇక రెండవ జాబితా ఏంటంటే దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరు. నిజానికి రాజకీయ నేతలు ఎన్నికల అఫిడవిట్లలో ఇచ్చే వివరాలన్నీ పూర్తి నిజాలే అనుకునేందుకు లేదు. ఏదో ఇవ్వాలి కాబట్టి తమ ఆడిటర్లతో లెక్కలు తయారు చేయించి మొక్కుబడిగా ఏదో ఒకటి చేస్తారు. ఆ లెక్కలనే తీసుకుని మీడియాకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. నిజానికి దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కాకపోతే తమ ముఖ్యమంత్రికి ఇన్ని ఆస్తులున్నాయా, ఇంత అప్పుందా అని కాసేపు కాలక్షేపంగా మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. తాజా జాబితాలో ముఖ్యమంత్రులందరిలోకి జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ సీఎం అని తేల్చింది. జగన్ ఆస్తులు 510 కోట్లట, అలాగే మిగిలిన 29 మంది సీఎం ఆస్తులు కూడా చెప్పింది. దీనిని ఎల్లో మీడియా బాగా హైలైట్ చేసింది. అయితే ఈ సంస్థలే రిలీజ్ చేసిన రిచెస్ట్ ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడుది దేశంలోనే 3వ ప్లేస్. చంద్రబాబు ఆస్తులు 668 కోట్లు, అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఆస్తుల కన్నా ఎమ్మెల్యేగా చంద్రబాబు ఆస్తులు 158 కోట్లు ఎక్కువ. జగన్కు అన్ని ఆస్తులున్నాయంటే వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఉండవచ్చు. మరి చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తన చేతికి ఉంగరం లేదు, వాచి కూడా లేదని భేద మాటలు మాట్లాడుతుంటారు కదా. ఇన్ని 100ల కోట్లు ఎలా వచ్చాయి? ఈ విషయాన్ని ఎల్లో మీడియా ప్రముఖంగా చెప్పాలి కదా. జగన్ ఆస్తుల కన్నా చంద్రబాబు ఆస్తులే ఎక్కువైనప్పుడు అసలు ప్రచురించాల్సిన వార్తే చంద్రబాబు మీద కదా. జగన్ ఆస్తులను ప్రకటించి చంద్రబాబు గురించి రాయలేదు. ఇందుకే దీనిని ఎల్లో మీడియా అనేది.